జగన్ వాళ్ళు బాగున్నాయి. పథకాలు కూడా బాగానే ఇస్తాం. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ కూడా బాగానే వస్తూ ఉండరు పోతూ ఉండరు పరిస్థితులు. అది వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉండేది ఇంతమంది పరిస్థితి? ఇంతమందికి వాలంటీర్ ఉంటే బాధ్యతగా వచ్చిస్తుంది. వాలంటీర్ లేనప్పుడు బాధ్యతలు ఎట్లా వస్తాయి? ఎవరు ఫోన్లో చేసుకుంటూ ఉన్నాం. పథకాల్లో మీకు నచ్చినవి చెప్తారని ప్రజలకు రీచ్ అవుతున్నాయి. పథకాలు పర్వాలే, బా అప్పటికైనా మేలే. ఇప్పుడు అయితే పథకాల వల్ల నష్టమేమి లేదు. ప్రతి ఒక్కరు పైకి 10 రూపాయలు బాగానే ఉండదు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు చాలా అన్యాయంగా తొలగించారని ఏం అన్యాయంగా ఏం తొలగించలే. పక్కా ఉన్నవాడు గుండిచ్చారు, లేనివాడు పెట్టి పడ్డాడు. 30 లక్షల ఇళ్ల పట్టాలు అందజేస్తామంటున్నారు 20వ తారీఖు. 20వ తారీఖు అంటే 30 లక్షలు అంటే నెర లేని వాళ్ళకి ఇస్తున్నారు. వాలంటీర్ లేదంటే ఉన్నవాళ్ళు కూడా రాసినారు. ఉన్నవాడికి రాస్తే అట్లా ఇవ్వడం తప్పు కదా. పెళ్లి కాని వాళ్ళు కూడా ఇచ్చిన రాసి పెట్టేసి లంచం తీసుకుంటున్నారు. కొంతమంది అవి వెరికేషన్ పెట్టాలి. ఇంకొక పిల్ల ఇంకొక క్వాలిఫికేషన్ చేసి ఎడ్యుకేషన్ చేస్తే నీకు నిజంగా పెళ్లి కానప్పుడు నీకు కట్టిస్తారు పట్ట. పెళ్ళి లేని వాళ్ళకి ఇస్తే ఇబ్బంది లేదు. ఫ్యామిలీ నిర లేనివాడికి 200 బిల్డింగ్ ఉండదు, వాళ్ళ కూతురు ఉంది అని వాళ్ళకి ఇక్కడ ఇచ్చేస్తున్నారు. కొంతమంది అవి వెరికేషన్ జరుగుతున్నాయి. ఆల్రెడీ పిటిషన్లు పెట్టడం లేనివాడికి ఎంతమందికి అని ఉన్నవాడికి ఊడికి ఇవ్వాల్సిన అవసరం. సమస్య లేదు, ఏడొస్తుంది అసలు పనభాగలక్ష్మి గెలిచే సమస్య. పోయినసారి ఓడిపోయింది. ఆ సానుభూతులు లేవు. ఇప్పుడు రోజులు మారిపోయి కాలం పోయింది. అప్పుడు ఒకప్పుడు అది ఇది అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అట్ డౌన్ అయిపోయింది. అది బలాలు ఉండే బలం అంతా ఇక్కడికి వెళ్ళారు, వైసీపీలోకి వెళ్ళారు కాబట్టి అది రెండు డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్యే అండి వెంకటగిరి ఎమ్మెల్యే ఎత్తుకుంటే అంత ఇది ప్రజలేమిలే. వస్తాడు, కనపడతాడు, చూస్తాడు, పోతూ ఉంటాడు అప్పుడప్పుడు. అది ప్రజల సమస్య అని వెళ్తే ఎలా ఉంటుంది రిసీవింగ్? చేస్తున్నాడు, వచ్చినప్పుడు చేస్తాడు, రానప్పుడు నెల్లూరులో ఉంటాడు. ఇక్కడ ఉన్నప్పుడు ఫర్మాలిటీ చేసి పోతూ ఉంటాడు వచ్చినప్పుడల్లా. అది చంద్రబాబు చూస్తేనేమో రాజధాని అమరావతి అంటారు, జగన్ 3 చోట్ల అయితే డెవలప్ అంటారు. మరి మీ ఉద్దేశం ప్రకారం ఎలా ఉంది? మా ఉద్దేశం భారతదేశం అంటే 3 దానంటే మోడీ అప్పుడు శంకుస్థాపన చేశాడు కాబట్టి అందరూ ఆడే పెట్టాలని కొంతమంది అంటారు. ఆస్తులు ఉన్న వాళ్ళు అక్కడ కావాలంటారు, ఆస్తులు లేని వాళ్ళు ఎక్కడ పెట్టినా అన్ని దగ్గరలు పెడితే అంతా డెవలప్మెంట్ అవుతుంది. 3 దగ్గరలు అయితే 10 మంది ఉద్యోగస్తులు పెరుగుతారు. తెలంగాణలో బీజేపీ వచ్చింది, ఇక్కడ అవకాశం ఏమైనా ఉందా? బీజేపీ వచ్చే సమస్య మన రాష్ట్రంలో ఈ తెలంగాణ కాదు, మన ఇక్కడ ఈ మన ఆంధ్ర రాష్ట్రం అంటే అది తెలంగాణ సపరేటు. మన రాష్ట్రంలో బీజేపీ ఒక సీటు రావాలన్నా కష్టం. ఒకటి రెండు కూడా ఉండవు, 1.5 రావు ఉండొచ్చు, లేదంటే రావు. దానికి ఒకటే సింహాలు కూడా చూసేవాళ్ళు ఉండవు. జనసేన పార్టీ అంటే సానుభూతిగా వస్తే ఒక రకంగా కొన్ని కొన్ని దగ్గర కొట్టచ్చు, దానికి పూర్తిగా అవకాశం చెప్పలేం. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే జనసేన వైసీపీకి పోటీ అవుతుందా? ఎక్కడ పోటీ అవుతుంది, దాని పని దాంది, దీని పని దీంది, అర్థమైందా? కానీ జనసేనకి వేసేవాళ్ళు మొన్న కూడా ఏగా ఆపకుండా వేసిన వాళ్ళు వేశారు. 70% క్యాస్ట్ ఫీలింగ్తో వేశారు. కొంతమంది ఇంక ఎమ్మెల్యే టికెట్లు బట్టి ఉంటుంది, అట్లా కొద్ది కొద్దిగా అటు ఇటు పని అంతం ఎంతో ప్రతిపక్షంలో ఉండబోతాడు కొద్దిగా. రేపు టీడీపీ కన్నా ఇది ప్రతిపక్షంలో ఉండబోతుంది. తాగేవాళ్ళు ఏమి తగ్గుతున్నారు? తాగేవాళ్ళు 200 కాదు 300 తాగే ఆపేదంటూ ఉండదు. నువ్వెంతన్నా పెట్టు, మొత్తం మీద తగ్గారు. ముందు తాగడం తగ్గిపోయారు, ఆపేదంటే తెలివితేళ్ళు పెరుగుతున్నాయి జనాలకి. 1000 రూపాయలు మార్చాలంటే ఈ పొద్దు 1000 రూపాయలు అయిపోతుంది, రేపు పెట్టని ప్రతిపక్షంలో ఉండదు. ఆలోచన వస్తుంది రేట్లు పెంచడం వల్ల తగ్గింది. అయితే తగ్గింది కుటుంబాలు తగ్గి అంతే. ఇప్పుడు ఉన్నవాడు తాగుతాడు, లేనివాడు గమ్మున ఉంటాడు. డబ్బు ఉన్నాడు, నేను అసలు తాగను. ఒకప్పుడు ఎవరు నాలుగైనా తాగండి, ఇప్పుడు తాగేది ముగించుకున్నాను. నేనే మానుకున్నా వద్దు. ఏ రోజు 50 వేలు కూడా 100 రూపాయలు ఇప్పుడు తాగాలన్నా నాకు తాగాలని లేదు. మొత్తం మీద ఇప్పుడు జగన్ వచ్చి 18 నెలలు అయింది, పాలన వల్ల ప్రజలు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారంటే ఇంకా కొంత టైం పడుతుంది పూర్తిగా. ఈ పథకాలు విపరీతంగా పెట్టేశాడు ఆయన కాబట్టి ఎందో జరుగుతూ ఉంది. కొంత టైం పడుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.